మేషం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. యత్న కార్యసిద్ధి. మీ అంచనాలు నిజమవుతాయి. దేవాలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో మరింత అభివృద్ధి ఉంటుంది. వృషభం. ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉంటాయి. కుటుంబంలో కొన్ని వివాదాలు, దూర ప్రయాణాలుంటాయి, శారీరక రుగ్మతలు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో సమస్యలు కొంత తీరుతాయి. ఒప్పందాలు వాయిదా వేస్తారు. మిథునం. కొత్త వ్యక్తుల పరిచయం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంటుంది. వాహన యోగం కలుగుతుంది. కర్కాటకం. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ముఖ్య నిర్ణయాలుంటాయి. యత్న కార్యసిద్ధి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రగతి పథంలో సాగుతాయి. బిందు వినోదాలుంటాయి. సింహం. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. ముఖ్య కార్యాల్లో జాప్యం ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో కొంత నిరుత్సాహం, స్వల్ప అస్వస్థత. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సామాన్యంగా ఉంటుంది. కన్య. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. కొన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తారు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్యం ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాల్లో కొంతమేర ఒత్తిడులుంటాయి. దేవాలయ దర్శనాలుంటాయి. తుల. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. యత్న కార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలుంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తి లాభం ఉంటుంది. కొన్ని సమస్యలు తీరుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృశ్చికం. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. చేపట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పెద్దల సలహాలను స్వీకరిస్తారు. భూ, గృహ యోగాలుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ధనుస్సు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు తప్పవు. శ్రమ పెరిగినా ఫలితం కనిపిస్తుంది. బంధువులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు కాస్త నిరాశపరుస్తాయి. దేవాలయ దర్శనాలుంటాయి. శారీరక రుగ్మతలు. మకరం. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. కుటుంబ సభ్యులతో చర్చలు, భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాల్లో కొంతవరకు అనుకూల స్థితి ఉంటుంది. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం దక్కించుకుంటారు. కుంభం. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. భూలాభాలు కలిగే సూచనలున్నాయి. మీనం. కుటుంబంలో కొన్ని చికాకులుంటాయి. ముఖ్య కార్యాల్లో జాప్యం ఉంటుంది. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. కాంట్రాక్టులు సంతృప్తికరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా కొనసాగుతాయి. దైవారాధనలో పాల్గొంటారు.